अलंकरण पूर्तैंदा मीरंता ओकसारी बयटिकि वेळ्ळंडि अलागे पदंडि वेळ्ळरा रामा रा तल्लि कूर्चोम्मा चूडु तल्लि नी भार्या भर्तल जीवितानिकि इदि तोलि रोजु కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా భ్రష్ట అవ్వాలన్నా అది తన మొగుడు తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవిత అనుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద ఈ పొందంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామ రక్ష గదిలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీనిని ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా చనువుగా త్వరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట ఏంటి అలా చూస్తుండిపోయా ఏమండి మీకు మీకు ఇంతకు ముందు ఎంత మంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఇస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ కోసం వస్తావా శోభని గదిలో భర్త చనువుగా త్వరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గుతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతేనే పరిచయం లేనట్టేగా ఓ టెస్ట్ చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షం తడుస్తూ రాయనక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలగకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతా అవునా నవ్వేశా అదే చాలు అయ్యో రెండో పెళ్ళానికి తాళికడ్డానికి వెళ్తున్నాను ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాల్ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా ఆఫీస్ కెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చీర మార్చుకొని నేను వస్తాను నువ్వెక్కడికి మీరెక్కడికి వెళితే నేను అక్కడికి ఆఫీస్ కు నువ్వెందుకే భర్త అడుగు జాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో
ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట భర్త అడుగు జాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే ఎందుకండి నవ్వుతారు శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గాని ఆఫీస్కి కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటాండి ఆగు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను 3 మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో ప్రెజెంటేషన్లో పట్టపగలు పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు చెప్పిందిలే తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మన ప్రొడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ పంపించు రండమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తా అలాగే సార్ ఏమిటి ఎలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మకు ఒంట్లో బాగాలేదు రాము ఏ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్కి చూపించవలేదా చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్కి చూపించలేదు నాకు వస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గరే అపాయింట్ చేస్తాను తీసుకో నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు మాత్రం సహాయం చేసుకోకపోతే ముందు మీ అమ్మని డాక్టర్ గారు తీసుకెళ్ళి రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు ఓకే అమ్మాయి నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వే భయపడక్కర్లేదు ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడలేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నారా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవక పెట్టాను పంపించమంటావా వద్దొద్దు జాడీలో ఉంది గాని మేము తిరుపతి వెళ్తున్నాం అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయద్దే అల్లుడు గారే పట్టుకుంటారు ఆహా అయితే సరేలే 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది చిచి సామాన్లు నువ్వు మొయ్యద్దే అల్లుడు గారే పట్టుకుంటారు నీకెందుకా శ్రమ ఏమిటన్నంత మెల్లగా వస్తున్నారు గమ్మవరండి వస్తున్నా ఏడుకొండలవాడా వెంకట్రమణ గోవిందా గోవిందా ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా 10 మెట్ల 1600 మెట్లకు వచ్చాను సరే చెంపివ్వండి నాకు కూడా కొంచెం ఇవ్వవే కొంచెం ఇవ్వవే చెవట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాక్కూడదు తీసుకోండి వదిలేండి మీరండి రండి ఏమే జయ మొగుడితో కలిసి తిరుపతికి వెళ్తున్నావా చూస్తూనే అడుగుతారు ఏమిటే పిచ్చిమొహాలారా ఆయనే మా శ్రీవారు పేరు రాంబాబు నమస్కారం అండి నమస్కారం మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా బలవంతా ఆయనే మోస్తున్నాడే మన సామాన్ మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు చాలే వెళ్ళు మీరండి మీరండి ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తైతే మీకెందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు ఎత్తు పళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు పారపళ్ళ దాన్ని కట్టుకోలేకపోయారా రండి రండి ఏమి చేయ నేను నువ్వే నవ్వేసుకుంటున్నా ఏం లేదు నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా ఇప్పుడు అదేనా మరేం జ్ఞాపకం వచ్చింది మనం తిరుపతికి వెళ్ళామటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు మోడు అంటే నాన్సెన్స్ అబ్బా నిజం కాదులేండి నా కళ్ళు అలా కనిపించారు చేతిలో కూజ నెత్తి మీద బెడ్డింగ్
చెవిలో పువ్వు కూడా ఉందా? వింకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ మనల్ని చూసి స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా? వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? నా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేస్, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువా, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నా? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. పిచ్చిదారా, అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయ్యం అవుతుంది, తెలుసుకో. సుబ్బులు. ఏంటమ్మాయి గారు, ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు, ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్యాబాయ్ బాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనిలోని తీసేస్తారండి? భలే బాగుందండి, అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి, నా అందం మీకేం చెరుపుచేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చేట్ల తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు, చాలదు, ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది, చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మగారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసాను ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా, వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నాలే, ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ, నే పనికిరానా? అది కాదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబే, అదేం లేదండి. అయితే నోరు మూసుకో, ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచాట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగాదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానట. ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ వ్యధ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణకృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన, ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమీ సందేహం లేదు. 1943-44-45లో మీ కథలన్నీ నాకు తెలుసు, కానీ హాపండి. తెలిస్తే కోడలు ముందు చెప్పకు, పరుగు పోతుంది. అహ్మదాబాద్లో ఇది కోడల పిల్ల, ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మన కష్టం.